బేర్ కంపెనీ మాన్సెంటో కంపెనీ కొనేసింది అన్నమాట. సో ఇప్పటి నుంచి వచ్చే అన్ని కూడా బేర్ టోన్ పరిస్థితులు పెట్టాలి. ఏ సమయంలో విత్తుకోవచ్చు, ఆ విత్తనానికి వేరే విత్తనానికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా, తొత్తు ఏ రేంజ్లో వచ్చింది, తొత్తు ఎట్లా ఉంది, మేనేజ్మెంట్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మన ఇద్దరు ఒకే కంపెనీ విత్తనం వేసినా సరే నా ఎరువుల యాజమాన్యం కానీ నా నీటి యాజమాన్యం కానీ నా పురుగుల యాజమాన్యంలో తేడా వచ్చి అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాలు చూపించిన తర్వాత నేను దానికి సంబంధించి అసలు ఎందుకు మనకి 91 50 అనేది ఎందుకు తీసుకురావడం జరిగింది, ఇది ఏ సంవత్సరంలో వచ్చింది, మన ఏరియాలోకి ఎందుకు తీసుకురావడం జరిగింది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, ఓకే. అనేది గమనించండి. తర్వాత నిజంగా మనకి తెగులు మందులు వాడక ఎంతవరకు జరిగిందో కూడా మేము చెప్తాను మీకు. అది అంటే పురుగు మందులు వాడక ఎట్లా జరిగింది, తెగులు మందులు వాడకం ఎట్లా జరిగింది, ఈ క్రాప్ సైజు మిగతా వాటితో పోల్చుకుంటే మనం ఎంత పచ్చదనం కలిగి ఉంది, ఎంత పచ్చదనం కలిగి ఉండదు చాలా ఇంపార్టెంట్. మొక్కజొన్న రోజులు గడిచే కొలిది, ఎండ తీవ్రత పెరిగే కొలిది, పచ్చదనం కలిగి ఉన్నదంటే మనకి తెలియకుండానే కొంచెం దిగుబడిలోని వ్యత్యాసం కొంచెం ఎక్కువ వచ్చే మనకు అవకాశం ఉన్నట్టు లెక్క మనకి. ఒకసారి చూడండి మీకు ఎలా చూసుకొని ఒకసారి మనం అక్కడికి వెళ్ళి రెండు నిమిషాలు మాట్లాడుకుంటే మనం చూసి ఒకసారి మీ చుట్టూ చూడండి. రాజు రాజు ఒకటే ఒకసారి చూసుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఇక్కడ ఉన్న మన రైతు అనే మన రైతు ఏ విధంగా యాజమాన్యం చేశారు, అంటే తక్కువ మేనేజ్మెంట్ తక్కువ యాజమాన్యం చేశారా, ఎక్కువ యాజమాన్యం చేశారా, ఇన్ టైంలో మనకి ఏమన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ ఎరువులు ఇవ్వడం జరిగిందా, పురుగు మందులు ఇవ్వడం జరిగిందా, తెగులు మందులు ఇవ్వడం జరిగిందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 91 అండ్ ఒక నిమిషం అండి, ఈ 91 50 అనేది మిగతా పోల్చుకుంటే పచ్చదనం కనబడుతుంది. ఇప్పుడు కూడా ఎంతో కొంత పద్ధతి కనబడుతుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఏమండి కొన్ని చోట్ల గింజ లేదనో, లేకపోతే కొన్ని చోట్ల బిండి ఎక్కువ వచ్చిందనో, లేదా కొన్ని చోట్ల వర్ష ఎక్కువ ఉందనో అని వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఈ భూములకి మనం వేరే వేరేది పోల్చుకున్నట్లయితే ఈ 91 50 అనేది చాలా ఫోటబుల్. ఎందుకంటే మీకు చింతలపూడి కానీ జంగారెడ్డిగూడెం కానీ లేకపోతే మనకి ధర్మజిగూడెం దగ్గర కానీ మనకి ఉన్న క్రాపుల్లో 91 50 అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను రోజు లేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మేము ఏం చేసామంటే లేదు ఇక్కడ ఉన్న ఆటల్లోనే మన కాంపిటీషన్ ఎట్లా ఉంటుందని చెప్పి మళ్ళీ అదే వెరైటీ ఇవ్వడం జరిగింది 15 రోజులు లేట్లో కూడా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 91 50 అనేది ఎందుకు మేము గుచ్చి ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడానికి కూడా కారణం ఏంటంటే 91లోనే యాజమాన్యం అనేది చాలా తక్కువ అండి, యాజమాన్యం చాలా తక్కువ. అంటే మీరు ఏ వెరైటీని చూసుకోండి, లేట్ అయ్యకూడదు నవంబర్ డిసెంబర్ జనవరి అయ్యకూడదు కొన్ని విత్తనాలు పెట్టచ్చా పెట్టకూడదని చెప్పి ఆలోచన పెడతా ఉంటాం మనం. కానీ 91 50 అనేది మీరు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే జనవరి మొదలు కూడా పెట్టుకోవచ్చు మీరు. అది అంటే లేట్ అయ్యకూడదు కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న విత్తనం అనేది 91 50. ఎందువల్ల ఇప్పుడు నవంబర్లో పెట్టిన దానికి జనవరిలో పెట్టిన దానికి తేడా ఏంటంటే జనవరిలో పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది మొక్క మీద, గాలి వాటానికి పైన ఒంగుద్దే కానీ పడిపోకుండా ఉంటుంది.
ఎందుకంటే మొన్న పడిన మనకి విపరీతమైన ఒక 10 రోజుల కిందట విపరీతం గాలిను వర్షం వచ్చింది మన బాగా దానికి మన జంగారెడ్డి గూడెం గాని చంద్రబుల్లో గాని ఆల్మోస్ట్ చాలా వరకు పడ్డది గాని 91 50 అనేది చాలా తక్కువ పడింది మనకి అది దానికి రీజన్ ఏంటంటే మనకి ఆ పొత్తు వరకు లావు ఉండి అక్కడి నుంచి మనకి సన్నబడుతుంది కాబట్టి గాలి వాటాని గాని వాతావరణం గాని పడిపోకుండా అనుకూలంగా ఉంటుంది మనకి అది ఇంకో విషయానికి వస్తే మనకి ఇంకా పురుగు మందుల యాజమాన్యం అంటే కొన్ని చోట్ల పురుగు మందుల యాజమాన్యం చేయడం వల్ల ఒకటే రెండు పురుగు మందులకే మనకి పురుగు కంట్రోల్ అయిందండి అది ఖచ్చితంగా రైతు యొక్క యాజమాన్య పద్ధతి మీద ఉంటుంది పురుగు మందు అనేది కానీ తెగుల విషయానికి వస్తే మనకి దీనికి విపరీతంగా తెగులు తట్టుకునే గుణం అయితే బాగా ఉంటుంది